మంత్రివర్గ విస్తరణ తేదీ సమీపిస్తుంది మరో మూడు రోజుల గడువు మాత్రమే ఉంది కేబినెట్ లో ఉండేదెవరో ఊడేదెవరో అన్న చర్చ రాష్ట్రంలో జోరుగా సాగుతుంది మారిస్తే అందరినీ మార్చుతారా లేకుంటే సీనియర్లని కొనసాగిస్తారా లేకుంటే పనితీరు ప్రాతిపదికన శాఖలో పురోగతి లేని వారిని పక్కన పెడతారా అసలు మంత్రివర్గ కూర్పు ఏ విధంగా ఉంటుంది అన్న చర్చ చర్చలుగా సాగుతున్నాయి అసలు అధికార పార్టీ నేతలకు కూడా అంతు పట్టట్లేదు పూర్తిస్థాయి సమాచారం బయటకి రావట్లేదు అంత గోప్యంగా ఉంది అయితే చాలా మంది మంత్రుల మార్పుపై ఇప్పటికే సంకేతాలు వెలువడ్డాయి కొందరిని నేరుగా పిలిపించుకున్న జగన్ త్యాగానికి సిద్ధంగా ఉండాలని సూచించడం ద్వారా వారి మార్పు అనివార్యమని చెప్పకనే చెబుతున్నారు అయితే మొత్తం టీం టీమ్ గానే లేపిస్తున్నా ఆ నలుగురిని మాత్రం కొనసాగిస్తారని తెలుస్తుంది ఇంతకీ ఆ నలుగురు ఎవరంటే జగన్ కేబినెట్ లో అత్యంత సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒకరు దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సమకాలీకుడు ఆయన తండ్రితో రాజకీయ జీవితం ప్రారంభించినా కొడుకుతో కూడా ప్రయాణాన్ని సాగిస్తున్నారు వైఎస్ అకాల మరణం తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జగన్ తో అడుగులు వేశారు అప్పటికి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఈ కారణంగానే పెద్దిరెడ్డికి మంత్రివర్గంలోకి తీసుకోలేదని వ్యాఖ్యలు కూడా వినిపించాయి అటు తర్వాత వైసీపీలో కీలక నేతగా పెద్దిరెడ్డి ఎదిగారు అలా నాటి నుంచి నేటిదాకా జగన్ వెన్నంటి నడిచిన పెద్దిరెడ్డి చిత్తూరు జిల్లా రాజకీయాల్లో సమర్థుడిగా పేరు తెచ్చుకున్నారు పార్టీ పరంగా ప్రతి ఆపరేషన్ ని సక్సెస్ చేసిన చరిత్ర ఆయనకుంది అధినేత ఇచ్చిన టాస్క్ ని ఇట్టే పూర్తి చేయగలిగే నేర్పరిగా గుర్తింపు పొందారు ఇవన్నీ పెద్దిరెడ్డికి కలిసొచ్చే అంశాలే దీనికి తోడు చంద్రబాబు చిత్తూరులో బలపడకుండా ఉండాలంటే పెద్దిరెడ్డినే ప్రయోగించాలి అన్నది జగన్ ఆలోచన దాంతో పెద్దిరెడ్డి కంటిన్యూ అవుతారు అని అంతా భావిస్తున్నారు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని సైతం దాదాపు కొనసాగింపు జాబితాలోనూ ఉన్నట్టుగానే తెలుస్తుంది ఆయన ఢిల్లీ టు తాడేపల్లిగా నిత్యం చక్కర్లు కొడతారన్న పేరుంది నవరత్నాలతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అప్పులు పట్టించడంలో ఆయన దిట్ట ఆయన ఎన్నో ముడులు వేసి మరీ అప్పులు తెస్తున్నారు ప్రభుత్వం వైపు లోపాలు ఉన్నా మేనేజ్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు ఈ సమయంలో ఆయన మార్పు అంత శ్రేయస్కరం కాదన్న భావన వ్యక్తమైంది పైగా ఈ రెండేళ్లు ప్రభుత్వానికి ఎంతో కీలకం కొత్తగా ఆర్థిక శాఖ నిర్వహించే వారిపై ఒత్తిడి పడడం ఖాయం మరొకరిని ఆ పోస్ట్ లో పెడితే ఇప్పటికి ఇప్పుడు చక్కబెట్టడం కష్టమన్న భావన కూడా ఉంది దాంతో బుగ్గనతోనే మరో రెండేళ్లు కథ నడిపించాల్సిన పరిస్థితి అనివార్యమైంది తొలుత బుగ్గనను తప్పిస్తామని భావించినా చివరకు ఆయన కొనసాగింపునకు జగన్ మొగ్గు చూపినట్టుగా అర్థమవుతుంది ప్రకాశం జిల్లాకి చెందిన ఆదిమూలపు సురేష్ మంత్రిగా కొనసాగింపు జాబితాలో ఉండడం విశేషం అత్యంత ఆప్తుడు అదే జిల్లాకి చెందిన మంత్రి బాలినేని రెడ్డిని తొలగించి సురేష్ ని కొనసాగిస్తారని అర్థమవుతోంది కానీ ఈ ప్రతిపాదనకి మంత్రి బాలినేని వ్యతిరేకించారు కానీ జగన్ మాత్రం వెనక్కి తగ్గినట్టుగా తెలుస్తుంది తనను తొలగించి సురేష్ ని కొనసాగిస్తే రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొంటానని మంత్రి బాలినేని చెప్పినా జగన్ వినలేదు సామాజిక వర్గం లెక్కలు ఇతరత్రా చూసుకున్న ఆదిమూలపు సురేష్ పోస్ట్ పదిలం అంటున్నారు జగన్ ఈయనను మార్చేది లేదని నిర్ణయించుకున్నారు అంటున్నారు ఇక కృష్ణా జిల్లాకి చెందిన ఫైర్ బ్రాండ్ కొడాలి నానిని సైతం కొనసాగించేందుకే జగన్ మొగ్గు చూపుతున్నట్లుగా విశ్వసనీయ సమాచారం వాస్తవానికి మంత్రివర్గ విస్తరణ అంశం బయటకు వచ్చినప్పుడు అంతటా కొడాలి నాని విషయమే చర్చనీయాంశంగా మారింది ఆయన కొనసాగిస్తారా లేదా అన్నదే అందరూ ఎదురు చూశారు ఈయనకు పదవి ఉంటుందా లేదా అన్న దాని మీద టీడీపీ కూడా తెగ ఆసక్తిని చూపిస్తుంది అయితే టీడీపీ పక్కలో బల్లెంలా కొడాలి నాని అయితే బెటర్ అన్న అభిప్రాయానికి సీఎం జగన్ వచ్చేశారు పోస్ట్ కంటిన్యూ చేయాలని భావిస్తున్నారట చంద్రబాబుని లోకేష్ ని ఆపాలంటే కొడాలి దూకుడే కరెక్ట్ అని వైసీపీ పెద్దలు సైతం సీఎం సూచించారట ఇక వర్గం నుంచి కూడా చూస్తే కొడాలి నానికంటే ఎవరు ఫైర్ బ్రాండ్ లేరని అర్థమవుతుంది అందుకే ఆ నలుగురు ఐదేళ్ల మంత్రులు అవుతారు అని తెలుస్తుంది చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి